దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఒక వ్యక్తికి నామకరణ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆ నామకరణతోనే అతని జీవితం ఎంత వైభవంగా వెలుగొందుతుంది అనేది ఓంకార జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర శాస్త్రి గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనిషి పుట్టినప్పుడు తన తల్లిదండ్రులకు ముఖ్యంగా చెప్పాలంటే ఏ పేరు పెట్టాలి, ఏ పేరు పెట్టాలని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆలోచిస్తారు. తల్లిదండ్రులు ఏ పేరైతే బాగుంటుంది, అలా దేవతల పేర్లు, తర్వాత కులదైవం పేరు, ఇంటి దైవం పేరు, ఇట్లా రకరకాలుగా వాళ్ళ యొక్క తాతలు తాతల పేర్లు కలిసి వచ్చినట్లుగా అలా పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ యొక్క శాస్త్ర ప్రకారంగా నామకరణం అనేటటువంటిది జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టము. ఎందుకంటే ఆ పేరు ద్వారానే, ఆ పేరు ఆయన ఒక ఉన్నత స్థితికి వెళ్ళాడనుకోండి, ఆ పేరు మారుమ్రోగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఆ పేరు శక్తివంతమైంది ఉండాలి. అలా గుర్తించాలి అంటే ముఖ్యంగా ఈ యొక్క నామకరణాన్ని శాస్త్రోక్తంగా చేసినప్పుడు ఏం చేస్తామంటే దాంట్లో మాసనామం అని ఒకటి ఉంటుంది. ఏ మాసమును పొరితే ఏ పేరు పెట్టాలి, అదొకటి. రెండవది జన్మనామం అని ఉంటుంది, జన్మనామన అని చెప్తాము. ఆ జన్మనామమును మనము ఎలా ఎలా అంటే పుట్టినటువంటి సమయాన్ని, తర్వాత ఏ ప్రాంతంలో పుట్టాడు దాన్ని రాసుకొని పంచాంగంలో చూసి దాన్ని మనం నిర్దిష్టమైనటువంటి స్థలం ఎక్కడని గుర్తించి మనం దాన్ని ఏ నక్షత్రం పుట్టాడు, ఏ పాదంలో పుట్టాడు అని చెప్పి దాన్ని గుర్తించేసి ఆ యొక్క జన్మనామాన్ని గుర్తిస్తాం. ఆ జన్మనామము ఉదాహరణకి ఇప్పుడు అశ్విని నక్షత్రం వచ్చింది అనుకోండి, వాళ్ళు అశ్విని నక్షత్రంలో పుట్టారు. పుట్టినప్పుడు అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి చూచే చోళ అశ్విని నక్షత్రం అని చెప్పేసి 4 లెటర్స్ వస్తాయి. అందులో చూ అనేటటువంటి అక్షరంలో పుట్టాడనుకోండి, అంటే అశ్విని నక్షత్రం 1వ పాదం, చూ మీద పేరు పెట్టాలి. లేదంటే లీలు లేలో భరణి, ఇప్పుడు లీ అంటే లింగయ్య అనేది పేరు పెట్టాలి, భరణి నక్షత్రం మొదటి పాదలు పుడితే. ఇది ఏంటంటే శాస్త్రోక్తమైనటువంటి పేరు ఇది నామకరణం. అది మాసనామం అంటే మనకి గ్రంథంలో లిఖించిన ప్రకారంగా చైత్రమాసంలో పుడితే ఏ ఆడవాళ్ళకైతే ఏ పేరు వస్తుంది, మగవాళ్ళకైతే ఏ పేరు వస్తుంది అనేది నిర్దిష్టంగా దాన్ని రాసిపెట్టారు. అలాగే చైత్రమాసం అయితే ఏంటి, వైశాఖ మాసం అయితే ఏంటి, జ్యేష్ఠ మాసం, అలా 12 మాసాలలో పుట్టినటువంటి వాళ్ళకి ఇదే నామం పెట్టాలని పర్టికులర్గా అదే నామం ఉంటుంది. కానీ వ్యవహారనామన అంటే వ్యవహారనామం అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. ఇది అది మామూలుగా ఏది వస్తే అది పెట్టేస్తాం, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. కానీ ఈ సైంటిఫిక్ జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం మీకు తెలియజేస్తానండి. సాధారణంగా వాళ్ళు తాత ముత్తాత పేరు కలవడము, దేవుని పేరు పెట్టుకోవడం అది ముఖ్యం కాదు. ఇక్కడ దీంట్లో మనకి మన ప్రతి భాషలో కొన్ని లెటర్స్ అనేటటువంటివి ఉంటాయి. ఇప్పుడు ఇంగ్లీష్ భాషను తీసుకుంటే ఏ నుంచి జెడ్ వరకు 26 అక్షరాలు ఉన్నాయి. మరి తెలుగులో కూడా అక్షరాలు ఉన్నాయి, సంస్కృతంలో కూడా అక్షరాలు ఉన్నాయి. ప్రతి భాషకు అక్షరాలతోనే సమూహంతోనే పదాలు ఏర్పడతాయి, పదాలతోనే మనకి సెంటెన్స్ ఏర్పడుతుంది, సెంటెన్స్ ప్యారాలు ఏర్పడతాయి. అలా ఒక అక్షరాలిక సమూహమే మనకు భాష అని చెప్తున్నాం. కానీ ఒక్కొక్క అక్షరానికి ఒక శక్తి నిర్మాణమై ఉంటుంది దాంట్లో. అది ఆ వైబ్రేట్ అంటే దాని ఆ యొక్క ఉదాహరణకి చెప్పాలంటే ఇప్పుడు మనకు సప్త చక్రాలు ఉన్నాయండి, మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూర చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞాచక్రం, సహస్రార చక్రం అని చెప్పేసి చక్రాలు ఉన్నాయి. ఋషులు ఏం చేశారు అంటే ఏ చక్రం ఇనాక్టివ్ ఉంటే ఆ చక్రం ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి అనేటటువంటి బీజాక్షరాలు మనకు కనిపెట్టి చెప్పారు. ఉదాహరణకి లమ్ అనేటటువంటి బీజాక్షరాన్ని ఉచ్చరించడం వలన మూలాధార చక్రం యాక్టివేషన్ అవుతుంది. మనం ప్రాక్టికల్గా కూడా సైంటిఫిక్ ఆరస్కారంతో చెక్ చేయొచ్చు దీన్ని. ఒకవేళ ఎవరికైనా ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడంటే మూలాధార చక్రం ఇనాక్టివ్ ఉంది అంటే దాన్ని మనం ఆరస్కారంతో మూలాధార శాంపుల్ పెట్టి చూస్తే ఇనాక్టివ్ ఉన్నప్పుడు లమ్ అనేటటువంటి బీజాక్షరాన్ని ఉచ్చరిస్తే ఆటోమేటిక్గా స్కానర్ క్లోజ్ అయిపోతుంది. అంత శక్తి ఒక లెటర్స్లో ఉంటుంది, అక్షరాల్లో ఉంటుంది. అట్లాగే మన పేరు పెట్టుకునేటప్పుడు కూడా ఆ పేరుకు ఒక శక్తి రావాలి, ఆ వ్యక్తికి ఒక శక్తి రావాలి అంటే ఈ లెటర్స్లో ఉన్నటువంటి ఏదైతే శక్తి ఉందో ఆయనకు కలవాలి. కలిసినప్పుడు ఏమవుతుందంటే ఆ శక్తి అనేటటువంటిది ఆయన లోపల ఆ పేరు పిలవడంతో పాటు ఆయనకు ఒక వర్చస్సు తేజస్సు అనేటటువంటి పెరుగుతూ ఉంటాయి. ఆయన లైఫ్లో ఒక గ్రోత్ అనేది పెరుగుతుంది, వృద్ధిలోకి వస్తాడు. అంటే జీవితంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఒక చదువు విద్యలో కానీ వ్యాపారంలో కానీ
ఇంకా కీర్తి ప్రతిష్టలకు కానీ అనేటటువంటి పెరుగుతూ ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కటి దినదినాభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు అంటే ఆ పేరు ఆయనకు మ్యాచ్ అయినప్పుడు. ఆ పేరు మ్యాచ్ కాకపోతే ఆయన ఎంత జాతకం బాగున్నా ఆయన జీవితం అనేటటువంటిది ఇంకా దిగిపోతుందన్నమాట, తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఆ లెటర్ పవర్ ఏదైతే కరెక్ట్గా వైబ్రేషన్స్ ఆ మ్యాచ్ అయితే, ఆ లెటర్స్ ఆయనకు షూట్ అయితే, అందులో ఉన్న పేర్లో ఉన్నటువంటి లెటర్స్ షూట్ అయితే, అప్పుడు ఆయనకి ఆ పేరు షూట్ అయిందని చెప్పొచ్చు. ఆయన వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది.